రోజు నేను మంగళగిరి ఎంఈఓ గారి ఆఫీసులో ఒక మీడియా మిత్రుడు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన సంగతి చూసి మాకే ఆశ్చర్యం వేసింది. ఇంకా మంగళగిరిలో టెక్స్ట్ బుక్స్ 1వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించి టెక్స్ట్ పుస్తకాలు అన్ని బళ్ళకి సరిపోయినన్ని పుస్తకాలు ఇండెంట్ పెట్టినట్లుగా ఆయా స్కూల్స్ యొక్క హెడ్ మాస్టర్ గారు ఇండెంట్ పెట్టినట్టుగా పుస్తకాలు సప్లై కాలేదని చెప్పి తెలుసుకొని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి చూస్తే పుస్తకాలు మొత్తం సుమారు, నేను ఎంఈఓ గారి ఆఫీస్ వారిని అడిగితే, మే 2019 మంగళగిరి మండలానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఇంగ్లీషు రెండు మీడియాలకి సంబంధించి సుమారు 40,000 పుస్తకాలకి మేము ఇండెంట్ పెట్టామని అన్నారు. అది చూశాను కూడా నేను. అంటే మేలో ఇండెంట్ పెడితే జూన్ 12వ తారీఖున స్కూల్ తెరిచేతలకి కూడా 40,000 పుస్తకాలని సప్లై చేయాల్సినటువంటి బాధ్యత మరి అధికారుల మీద, ప్రభుత్వం మీద ఉందన్న సంగతి మనందరికీ తెలిసింది. మేలో ఇండెంట్ వచ్చింది 40,000 పుస్తకాలకి సుమారుగా. దాంట్లో కేవలం 25,000 పుస్తకాలు మాత్రమే సప్లై చేయటం, ఇంకా 17,000 పుస్తకాలు ఇంకా సప్లై కాలేదు అని చెప్పేసి దానికి కూడా మంగళగిరి ఎంఈఓ గారి ఆఫీస్ నుంచి ఇండెంట్లు వెళ్ళటము, రిమైండర్లు వెళ్ళటం కూడా చూసాం. డిఓ గారిని మాట్లాడాను, అవునండి వాస్తవమే మేము అడుగుతానే ఉన్నాము కానీ ప్రభుత్వం నుంచి సప్లై మాకు రాలేదు, రాగానే ఇప్పుడు పంపించామని చెప్పేసి డిఓ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే మే నెలలో పెట్టిన ఇండెంట్కి ఇవాళ పుస్తకాలు జనవరి 2వ తారీఖున 2020వ సంవత్సరంలో. ఒకవైపును చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలకి జూన్ 12వ తారీఖున బడి తెరిచేసరికి కూడా షూసు, సాక్స్, బట్టలు, అదేవిధంగా భోజనం, అదేవిధంగా అమ్మఒడి కింద కొత్తగా 15,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వాలని, ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంతో సహా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాడు నేడు అనే ప్రోగ్రాం ద్వారా 3 సంవత్సరాల తర్వాత చరిత్ర తిరగరాసే విధంగా స్కూల్స్ యొక్క దశ మార్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే, గౌరవ మంత్రి గారు పనిచేస్తూ ఉంటే ఇవాళ మంగళగిరిలోనే మరి 40,000 పుస్తకాలకి ఇంకా 17,000 పుస్తకాలు పెండింగ్లో ఉండి అవి ఇప్పుడు వచ్చినాయి అని అంటే మార్చి 22, 23వ తారీఖున 10th క్లాస్ పుస్తకాల ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. మార్చి 20, 22, 23న 10th క్లాస్ పరీక్షలు, ఇంతవరకు పుస్తకాలు ఇక్కడే ఇంకా 10th క్లాస్కి అన్ని సబ్జెక్టుల్లో పుస్తకాలు ఇంకా సప్లై కాలేదు అని అంటే అసలు ఎంత అధ్వానంగా పరిస్థితి ఉందో గమనించుకోవాలి. ఇప్పటికైనా సరే పాఠశాల విద్యా శాఖకు సంబంధించి ఉన్నటువంటి ఇది ఒక్క మంగళగిరే కాదండి, మరి మిగతాది మా అన్ని ఈ జిల్లాలోనే అన్ని ఎంఈఓ ఆఫీసులో పరిస్థితి ఇదే విధంగా ఉండి ఉంటుంది, అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఈ విధంగా ఉండి ఉంటుంది. అంటే అధికారులు ఎట్లా పనిచేస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకొని కనీసం వచ్చే దీనికి సంబంధించి మాత్రం ఎవరైతే బాధ్యులు ఉంటారో, జూన్ 12వ తారీఖున పుస్తకాలు ఇవ్వాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవరి 2వ తారీఖున పుస్తకాలు ఇచ్చారు అని అంటే ఇందుకు ఈ దీనికి బాధ్యులైన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కనీసం వచ్చే జూన్ 12వ తారీఖుకైనా, వచ్చే విద్యా సంవత్సరం 2020 విద్యా సంవత్సరం జూన్ 12కైనా సరే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మంత్రి గారి ఆదేశాల మేరకు బడి తెరిచేసరికి అన్నీ కూడా అందుబాటులో ఉంచే విధంగా కనీసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను.